నమస్తే, వెల్కమ్ టు మన్ తెలుగు టీవీ స్పీడ్ న్యూస్. రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కడప జిల్లాలో వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటి రోజున ఓబులాపురం గ్రామం వద్ద బస్సును లారీ ఢీకొన్న ఘటనలో పలువురు మృతి, పలువురికి గాయాలు అయిన ఘటన 24 గంటలు గడపక ముందే మరో ప్రమాదం సంభవించింది. అన్నా అని పిలిస్తే ఆపదలో ఉన్న వారికి ఆదుకునే తత్వం దివంగత మున్సిపల్ వైస్ చైర్మన్ డి బషీర్ అహ్మద్ అని పలువురు వక్తలు పేర్కొన్నారు. బషీర్ అహ్మద్ 3వ వర్ధంతి వేడుకలు ఆయన కుమారులు కర్నూలు జిల్లా ఎమ్మిగినూరు మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పనులు ప్రారంభించారు, మధ్యలోనే ఆపేశారు. దీంతో ప్రజలకు, వాహనదారులకు శాపంగా మారింది. ఇంత జరిగినా అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిధులుండి కూడా పనుల్లో జాప్యం ఎందుకు చేస్తున్నారు అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్య రంగంలో కొత్త కొత్త విషయాలను అధ్యయనం చేస్తూ ముందుకు వెళ్లాలంటే రీసెర్చ్ డే లాంటి సెమినార్లు ఎంతో అవసరమని కాకతీయ రీసెర్చ్ డే ప్రోగ్రాం కన్వీనర్ డాక్టర్ సుజిత్ ఆర్ పున్నం అన్నారు. వరంగల్ నగరంలోని కాకతీయ వైద్య కళాశాల ప్రాంగణంలో ఉన్న ఎన్ఆర్ఐ అల్యూమినీ భవనంలో కాకతీయ రీసెర్చ్ డే సెమినార్ను కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ కన్వీనర్ డాక్టర్ కరుణాకర్ రెడ్డి ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి జవహర్ నగర్ 28వ డివిజన్లోని సుస్మితా నగర్ సిటిజన్ కాలనీలు గత 4 రోజులుగా కురిసిన వర్షాలకు నీట మునిగి మురుగునీరు వెళ్లే దారి లేక ఇళ్లల్లోకి రోడ్లపైన పారుతూ దుర్గంధం వెదజల్లుతుంది. డివిజన్లోని మొత్తం ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతుంటే డివిజన్ కార్పొరేటర్ గాని కమిషనర్ గాని ఇటువైపు కన్నెత్తి చూడటం లేదంటూ వాపోయారు. కడప జిల్లా బద్వేల్ టౌన్ పోర్మామిల్ల రోడ్డులోని శ్రీ సరస్వతి శిశు మందిరం నందు ధనుర్విద్యను ప్రఖ్యాత ఆచార్యులు శ్రీ ఉదయ్ కుమార్ గురుదేవుల ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఖడ్గ విద్య, దండ విద్య, శబ్దభేరి, జీవకల, ధాన్యం, యోగాతో కూడిన హిందూ సంప్రదాయ వస్త్రధారణ పద్ధతిలో నెలకు 516 రూపాయల నామమాత్ర రుసుముతో ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎన్ఆర్ఐ సృజన్ రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా పాటను ఆవిష్కరించారు. వెస్ట్ మారేడుపల్లిలోని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ నివాసంలో మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ చేతుల మీదుగా పాటను ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం బింగల్ బస్ డిపోను పునఃప్రారంభించేందుకు శనివారం నాడు రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, టీఎస్ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి, గోవర్ధన్ బింగల్లోని బస్టాండు, బస్ డిపోను పరిశీలించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మినీ ట్యాంక్ బండికు స్పీకర్ దంపతులు సరదాకు వెళ్లారు. అక్కడ ట్యాంక్ బండిలో కొంతమంది యువకులు గాలాలతో చేపలు పట్టడం చూశారు. స్పీకర్ నేనేం తక్కువ కాదంటూ స్పీకర్ వెంటనే తాను కూడా గాలంతో కొద్దిసేపు చేపలు పట్టారు.